సరే ఇది ఏ స్పీచ్ సార్ ప్రొడ్యూసర్ స్పీచా రైటర్ స్పీచా లేకపోతే యూనో యాక్టర్ స్పీచ్ A very nervous speech. Andarki namaskaram. In this, in the Soundshala, this is the most nervous time naku because mosagal anedi it's oka moodu samshal mundu start ayina journey and annitikanna enduku nervous ekkuga undante Gautam Raj garu డైమండ్ రత్నబాబు గారు తప్ప ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఎవరూ ఇప్పుడు హైదరాబాద్లో లేరు అండ్ అనివార్య కారణాల వల్ల ఇంకా పోస్ట్పోన్ చేయలేక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాం కాజల్ కానీ సునీల్ శెట్టి గారు కానీ మా డైరెక్టర్ జెఫ్రీ కానీ మా కెమెరామెన్ షెల్డన్ బ్రూస్ అండ్ మా అమెరికన్ వర్జన్కి ఎడిటర్ జో ఎవ్వరు లేరు యూనో వి ట్రైడ్ ఆ బెస్ట్ నవీన్ చంద్ర కానీ యూనో బి ట్రైడ్ ఆ బెస్ట్ బట్ ఎవ్రీబడి ఆర్ బిజీ అండ్ టూ షార్ట్ నోటీస్ అండ్ ఇట్స్ వియర్డ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఐఎమ్ హియర్ టాకింగ్ టు యూ త్రీ ఇయర్స్ అగో వి కేమ్ అక్రాస్ ఒక న్యూస్ ఆర్టికల్ని చదవడం జరిగింది ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగా ఆల్మోస్ట్ ఇండియన్ కాల్ సెంటర్స్ని క్లోజ్ చేసే లెవెల్కి తీసుకెళ్లారని ఆ ఆర్టికల్ చదివి ఇంట్రెస్టింగ్గా అనిపించి అప్పుడు బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం కలిసి వి సెడ్ వై డోంట్ వి మేక్ ఎ స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ తయారు చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ దాని తర్వాత యూనో దాని తర్వాత చాలా స్టోరీ జరిగింది ఇట్స్ టూ లాంగ్ స్టోరీ ఇప్పుడు చెప్పడానికి అల్టిమేట్లీ దాంట్లో మేము యాక్ట్ చేయడం జరిగింది నేను యాక్ట్ చేయడం జరిగింది అందరికన్నా ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు కాజల్ ఎందుకంటే ఈ మధ్య మేమందరం మా కొలీగ్స్ అందరూ కలిసి మా హీరోస్ అందరూ మేమందరం కలిసినప్పుడు అందరూ ఏడిపిస్తున్నారు నువ్వు అక్కడైనా మీ అందరూ హీరోయిన్గా మీ అందరూ ఆమెను పెట్టుకుంటే నువ్వు అక్కగా పెట్టుకున్నావు అన్నారు సో బట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హర్ ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఒప్పుకుంది అండ్ సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి సునీల్ గారు నాకు ముందించి చాలా సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన్ని అడిగిన వెంటనే ఆయన ఇమీడియట్గా ఒప్పుకోవడం టచ్ చేయడం అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ రాజు గారు ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారి సినిమాలన్నీ గౌతమ్ రాజు అంకులే ఎడిటింగ్ చేసేవారు ఈ సినిమాకి ఒరిజినల్లీ వి తెలుగు వర్షన్ లేదు ఒరిజినల్గా ఇండియన్ వర్షన్స్ లేవు మేము ఊరికే ఒక లెట్స్ మేక్ అ ఇంగ్లీష్ మూవీ మనం చేద్దాం అనుక దీంట్లో చేసేటప్పుడు ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను నేను ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఎలాగా కండక్ట్ చేసుకోవాలి ఒక ప్రొడ్యూసర్గా అనుకునేటప్పుడు కథ అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు కూర్చొని ప్రొడక్షన్ డిస్కషన్ జరిగేటప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది ప్యారలల్గా ఒక ఇండియన్ వర్షన్ తీసేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది కదా అక్కడ ఐమ్ నోబడి సో అక్కడ ప్రీ సేల్స్ అవన్నీ జరిగేటప్పుడు చూద్దాం సో వై డోంట్ వి మేక్ ఇట్ హియర్ అన్న ఉద్దేశంతో ఒక 30-40% ఎక్స్ట్రా అవుతుంది అంతే లెట్స్ డూ ఇట్ అన్న నా కెరియర్లో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ నాకు ఈరోజు టుడే ఇంత మార్కెట్ లేదు బట్ ఐ హోప్ విత్ మోసగాలు యూనో Now, you know, we make that market. And it is a risk. And like English log samatunde, you know, you peg it all ani. Ante anni, we put all stacks together. This is it. Ee movie anamata. It is the last year, June lo release avalsindi. So we, March lo aipoyindi, March lo final schedule aipothundi. And then, డైరెక్టర్ మిగతా వాళ్ళందరూ ఏప్రిల్లో వచ్చి ఫైనల్ ఫినిష్ చేసేసి వి వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ మే జూన్ 5th అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ అందరికీ తెలుసు మార్చ్లో కరోనా వచ్చింది దాని తర్వాత అంతా ఇదైంది గమ్మత్ ఏంటంటే ఆర్ఆర్కి వెళ్ళాల్సిన టైంలో కూడా మాకు ఇదైంది ఇప్పుడు దాకా మ్యూజిక్ డైరెక్టర్ శామ్ని ఇప్పుడు దాకా నేను కలవలేదు ఇట్ వాజ్ ఓన్లీ జూమ్ కాల్స్లో అతనితో మాట్లాడడం జూమ్లో మాట్లాడడం ఫోన్స్లో మాట్లాడడం ఫేస్ టైంలో
అక్కడి నుంచి ఫైల్స్ డిజిటల్గా రావడం, ఇక్కడి నుంచి అమెరికాకు పంపించడం, వాళ్ళు అక్కడ ఎడిట్ చేయడం, ఆ వర్షన్ గౌతమ్ రాజ్ అంకుల్ ఇక్కడ ఇండియన్ వర్షన్ రెడీ చేయడం. సి మనందరం అంటాం ఎక్కడెక్కడో యూనో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ అహెడ్. ఎస్, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇస్ దేర్, వాళ్ళందరూ దే లెర్న్ ద ఆర్ట్. కానీ అక్కడున్న వాళ్ళు కూడా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ మేము ఇండియన్ వర్షన్ కట్ చేసిన గౌతమ్ రాజు గారిది అక్కడికి పంపించాం. దే సెడ్ దిస్ ఇస్ ఫ్యాంటాస్టిక్, దీంట్లోనే మేము లైన్ అవుట్ మేము తీసుకుంటాం అన్నారు. సో టాలెంట్లో వీఆర్ నో లెస్ అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గౌతమ్ రాజు అంకుల్ హెల్ప్డ్ అస్ అ లాట్. అక్కడ ఆర్ఆర్ జరిగింది, ఈయన అక్కడి నుంచి ఫైల్స్ పంపించడం, ఇక్కడ పంపించడం. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ లెర్నింగ్ కర్వ్. సో ట్రూలీ పాపం డైరెక్టర్కి ఏమో ఇంకా ఇప్పుడు దాకా మాకు వీసా ప్రాబ్లమ్గానే ఉంది. నో ఓవర్సీస్ యూనో అదర్ దెన్ సర్టన్ క్యాడర్ కింద ఇంకా అలౌ చేయట్లేదు వీసాస్ ఇంకా ఇండియాకి. సో అంటిల్ ద ఫస్ట్ కాపీ దాకా మా డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు, జెఫ్. సో జెఫ్ని పెట్టుకోవడం ఎలా జరిగిందంటే, ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్ అని మూవీస్ ఉన్నాయి, దాని సెకండ్ పార్ట్ డైరెక్టర్ జాన్ సింగిల్టన్ అని వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆయన ఈ మధ్య పోయారు హార్ట్ అటాక్. దట్స్ అన్ఫార్చునేట్. హీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన అక్కడ పెద్ద పెద్ద సిరీస్ చేస్తూ అంతా ఉంటే నేను ఫోన్ చేసి, జాన్ ఇలా కథ రెడీ అయింది, మేము ఏజెంట్స్తో మాట్లాడుతున్నాం, ఐ నీడ్ అ యంగ్ డైరెక్టర్, స్మార్ట్ డైరెక్టర్, నాకు కొంచెం రానంటే ఒక పని చేస్తాను, నేను ఐల్ కమ్ ఆన్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, నేను నుండి సపోర్ట్ చేస్తాను. నా ప్రొటెజీ ఉన్నాడు జెఫ్రీ చిన్, హీస్ అ బ్రిలియంట్ గాయ్, తీసుకోండి అన్నారు. సో దట్స్ హౌ జెఫ్ కేమ్ ఇన్ టు పిక్చర్. షెల్డన్ అని అతను బ్రిలియంట్ కెమెరామ్యాన్, ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. మీరు అందరూ సినిమా చూసినప్పుడు యూ ఆల్సో అప్రిషియేట్ ఆ గ్రాండియర్ కానీ. ఐ లెర్న్ట్ అ లాట్, ఇట్ వాజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డైమండ్ రత్నబాబు గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఫిల్మ్ అంతా అయిన తర్వాత ఇండియన్ వర్షన్కి వీ వర్ ఫీలింగ్ దెర్ వాజ్ సంథింగ్ మిస్సింగ్. ఎస్, ఇట్స్ ప్యూర్గా అక్కడికి వెళ్తున్న ఎమోషన్స్ అంతా ఉన్నాయి, బట్ ఏదో ఒకటి మిస్సింగ్ మిస్సింగ్ అనుకున్నప్పుడు రత్నబాబు గారిని అడిగి, డైమండ్ మీరు వచ్చి కొంచెం ఒకసారి కరెక్ట్ చేయాలి అది ఇదని అడిగాం. సో దేవర్ హీ వాజ్ కైండ్ ఎనఫ్. ఆయన వచ్చారు, కూర్చున్నారు, ఎడిట్ చూసుకున్నారు, దాని తర్వాత మొత్తం లైన్ ఆర్డర్ చేసుకున్నాం, దెన్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. ఆయన వర్షన్ కూడా చాలా వరకు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ద ఇంగ్లీష్ వర్జన్ ఇప్పుడు రిలీజ్ అవ్వదు, ఎందుకంటే మాకు ఇంకొక 1 week to 10 days షూటింగ్ ఉంది ఇంకా మాకు దానికి. అది హోప్ఫుల్లీ ఏప్రిల్ మేలో మేము ఫినిష్ చేసి వీఆర్ హోపింగ్ గాడ్స్, ఇంకా దేవుడు కనకరించాలి, వీ విల్ ట్రై టు సీ టు బ్రింగ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఇయర్ ఎండ్ లోపల రావాలి. త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి అంకుల్, ఎందుకంటే నేను సాంప్రదాయబద్ధంగా నేను వెళ్ళి ఆయన కలిసి, అంకుల్ మీరు రిలీజ్ చేయాలి అని అడగాలి. ఈ సడన్గా ఇవి చేద్దాం అది ఇది ఒక టైంలో మెసేజ్ పెట్టాను, అంకుల్ తప్పుగా అనుకోకండి, మీరు ఇది మీరు లాంచ్ చేయాలి అంకుల్ అన్న. ఇమ్మీడియట్గా ఓకే డన్ అని చెప్పి, అండ్ హీ జస్ట్ లాంచ్డ్ ఇట్. హీస్ లైక్ మై ఫాదర్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ వెరీ మచ్ ఫర్ హిస్ సపోర్ట్ ఫర్ అస్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, నవీన్ చంద్ర కానీ, నవదీప్ కానీ, మన వైవా హర్ష, హీఈస్ అ బండిల్ ఆఫ్ ఎనర్జీ, టు ఎవ్రీబడి. పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నివాజ్ ద డైలాగ్ రైటర్ ఫర్ తెలుగు, కొన్ని పేర్లు మర్చిపోతున్నాయి ఇప్పుడు ఎందుకంటే బాగా నర్వస్గా ఉన్నాయి, ఎందుకంటే సౌండ్ షోన్ తర్వాత మేమందరం యూనో ఇట్స్ లైక్ యూనో మీ అందరూ ఇట్స్ అ బేబీస్ గెటింగ్ డెలివర్డ్ త్వరలో, అండ్ ఇట్స్ ఎ ట్రైలర్ వి ఆల్ పిండ్ ఆ హోప్స్ ఆన్. థ్యాంక్ యూ గౌతమ్ రాజ్ అంకుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ పేషెన్స్, ఎందుకంటే మేము బాగా టార్చర్ చూపించాం ఈ సినిమాకి మీకు. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎస్, ద రిలీజ్ డేట్ నెక్స్ట్ వీక్ మేము అనౌన్స్ చేస్తాం, అండ్ యాజ్ వీఆర్ కొంతమంది స్పెక్యులేట్ చేస్తున్నారు, ఇట్ కుడ్ బీ ద సేమ్ డేట్ ఓన్లీ, బట్ అఫీషియల్గా నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తున్నా. ఇట్స్ మై ఫస్ట్ మూవీ, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా ఒక సైమిల్టేనియస్గా అదే రోజు రిలీజ్ అవుతుంది, కానీ ఆ భాషల్లో వేరే టైటిల్ ఉంటుంది, ఆ భాషల్లో అన్ని కలిపి ఒకే టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ కాజల్ అనౌన్స్ చేస్తుంది నెక్స్ట్ వీక్. బికాజ్ ఈ మూవీలో ఐఎమ్ నాట్ ద హీరో, కాజల్ ఇస్ ద హీరో, షీఈస్ ద మెయిన్ లీడ్ ఆఫ్ ద ఫిలిం.
మా సినిమా ప్రివ్యూ అంతా చూసిన తర్వాత అండ్ వన్ మోర్ థింగ్ ఈ సినిమా ప్రివ్యూ అంతా చూసిన తర్వాత క్లోజ్ ఫ్యామిలీ వరకు చూపించుకున్నాం ఫస్ట్ కట్ అంత ఆర్ఆర్ అంతా అయిన తర్వాత చూపించిన తర్వాత మా ఫాదర్ ఇన్లా మా వచ్చి నువ్వేంటి నెగిటివ్గా చేసావు విలన్గా చేసావు ఇది కరెక్ట్ కాదు కదా నువ్వెందుకు విలన్గా చేసావు అన్నారు సో ఫర్ పీపుల్ యూనో ఇప్పుడు దాకా అందరూ నన్ను డి దేనికైనా రెడ్డి దూసుకెళ్తే ఇలాగ యాక్షన్ కామెడీస్లో చూసిన వాళ్ళందరికీ ఇట్ మైట్ బీ కొంత డిఫికల్ట్గా ఉండదు టు డైజెస్ట్ మీ యాజ్ ఎ నెగటివ్ క్యారెక్టర్ బట్ ఎస్ ఇది 2015లో అ బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ ముంబై అండ్ గుజరాత్ ఒక సింపుల్ ఐడియాతో అమెరికన్స్ని మేము సినిమా తీసే టైంకి 2800 కోట్లు అయింది ఇప్పుడు అంటే దాని తర్వాత మళ్ళీ మొత్తం తీసేసరికి దాదాపు 4000 కోట్లు స్కామ్ ఇది సో సింగిల్ హ్యాండెడ్గా టోటల్గా మన కాల్ సెంటర్ డివిజన్స్ అన్నిటినీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసే అంత పెద్ద స్కామ్ చేశారు సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ అది ఒరిజినల్ క్యారెక్టర్ అక్కడ బాంబేలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ సహకారం తీసుకున్నాం టీం వచ్చింది వాళ్ళందరితో మాట్లాడింది ఒరిజినల్గా స్కామ్ జరిగిన దగ్గరికి వెళ్ళాం ఇది ఏ సినిమా చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం అను అర్జున్ అది బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరం యూనో పాపం కదా లా ఇలా ఇలా అయింది ఏంటి వీళ్ళకి అది ఇది అనుకునేటప్పుడు వాట్ ఎవ్రీబడి ఫెయిల్ టు రియలైజ్ దట్ కొన్ని వేల కుటుంబాలు అమెరికాలో డిస్ట్రాయ్ అయిపోయింది వీళ్ళిద్దరి వల్ల కొన్ని వేల కుటుంబాలు నాకెందుకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే స్టోరీ ఈరోజు దాకా అమెరికన్ అథారిటీస్ వీళ్ళని పట్టుకోవడానికి ఇంకా రిక్వెస్ట్ అడగల మన ఇండియన్ లాస్ని వీళ్ళు బ్రేక్ చేయలే కానీ పెద్ద స్కామ్ ఇది ఇండియన్ లాస్ని బ్రేక్ చేయలే అమెరికా నుంచి రిక్వెస్ట్ రాలా ఎలాగ ఈ హౌ డు దీస్ టు గెట్ కాట్ అనేది ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఎలా దొరికిపోయారు వీళ్ళిద్దరు ఇక్కడ లా బ్రేక్ చేయలే అమెరికన్స్ అడగట్లే అక్కడైతే కొన్ని వందలు వేల మంది డిస్ట్రాయ్ అయిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ హౌ డు దే పుల్ ఇట్ ఆఫ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఇది జరిగేటప్పుడు నీ కథ రాసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేశాను లాస్ ఏంజల్స్లో అక్కడ ఉన్నప్పుడు నా నంబర్కి అక్కడున్న నా నంబర్కి వీళ్ళ స్ప్లింటర్ గ్రూప్స్ అంటారు వీళ్ళ స్కామ్ వీళ్ళ ఆఫీస్ షట్ డౌన్ చేసిన వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు ఇలాంటి స్కామ్ కంటిన్యూ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది మేము ఐఆర్ఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీరు ట్యాక్స్ కట్టలేదు అని సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ ఆ కాల్ అంతా రికార్డ్ చేసాం ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ఆ 30 నిమిషాల కాల్లో నేను ప్రాబ్లీ రివీల్ చేస్తాను ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ స్కామ్ ఎంత జెన్యున్గా చేయాలనుకున్నారో ఇట్ వాజ్ అ స్టూపిడ్ స్కామ్ బట్ దే మేడ్ 4000 crores ఆ డబ్బు ఏమైంది ఎక్కడుంది ఏంటి అనేది సినిమాలో మాకు క్లియర్గా చూపించాం వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే జరిగేటప్పుడు మేమంతా ఎడిట్ జరిగేటప్పుడు ఇక్కడ వాయిస్ ఓవర్ ఉంటే బాగుంటుంది కన్విన్సింగ్గా చెప్పాలి అది ఇది అనుకున్న టైంలో వెంకటేష్ గారికి ఫోన్ చేసి మీరు వాయిస్ ఓవర్ చెప్పాను ఓకే నాన్న నువ్వు పంపి బట్ యూనో ఇప్పుడంతా కరోనాగా ఉంది నాకు కొంచెం టైమ్ ఐల్ డూ ఇట్ అండ్ నేను అసలు మళ్ళీ గుర్తు కూడా చేయలేదు ఆయనే రికార్డ్ చేసి ఆయనే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి విష్ణు రెడీగా ఉంది వచ్చి ఎవరితోనైనా పికప్ చేయించుకో ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్తాను చేయించుకో అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ ప్రాజెక్ట్ ఈరోజు బయటకు వస్తుందంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హెల్ప్డ్ యూనో 50 కోట్ల రూపాయలు రేజ్ చేయడానికి ఫర్ మీ టు మేక్ అ మూవీ ఈజ్ నాట్ అ జోక్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ఇట్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మీడియా సపోర్ట్ అండ్ త్వరలో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెల్లెలు కాదు మా అక్క సారీ అంటే తనకి తెలుసు ఎవరికి కాజల్కి నా నేను ఫస్ట్ ప్రీతి సింతా గారిని అడిగాను ప్రీతి సింతా గారితో కూర్చున్నాను స్క్రిప్ట్ పంపించాను అంతా జరిగింది లాస్ ఏంజల్స్లో కూర్చున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ రెస్టారెంట్లో కూర్చొని అంతా మాట్లాడితే ఒక 4 hours మీటింగ్ జరిగిన తర్వాత ఆవిడ రివర్స్లో నన్ను కన్విన్స్ చేయాలనుకుంది
వద్దు విష్ణు స్క్రిప్ట్ వద్దు ఇది చేసామంటే ఇక్కడ నీ విలన్ అయిపోతావు నువ్వు వద్దు చేయకు అంటే నేను చెప్పాను లేదండి దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ ఇది జరిగింది యాజ్ ఇట్ ఇస్ చెప్పాలి కదా దిస్ ఇస్ ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ స్టోరీ హీరో ఎవరు విలన్ ఎవరు అని కాదు అంటే నేను చేశానంటే ఇక్కడ నన్ను కొడతారు నేను అక్కడనే ఇక్కడ నేను నా హస్బెండ్ అందరూ ఇక్కడే ఇల్లుంది నన్ను కొడతారు ఇక్కడ నేను చేయలేను విష్ణు ఇది అది అన్నప్పుడు అప్పుడు నేను కాజల్కి ఫోన్ చేశాను ఫోన్ చేసి వుడ్ యు బి ఇంట్రెస్టెడ్ టు ప్లే అన్నాను యా షూర్ అని దానికి ఒక పెద్ద పెద్ద కథ ఉన్నింది ఒరిజినల్గా నేను సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ చేయాల్సింది బట్ దట్స్ బిగ్గర్ స్టోరీ దా ఎందుకు ఇది అంతా మారింది అంతా అని బట్ అల్టిమేట్లీ షీ వాజ్ అ స్పోర్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఎందుకంటే ఫర్ అ లీడింగ్ హీరోయిన్ ఒక హీరో పక్కన అక్కగా చేయాలనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జోక్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ స్వీట్ హార్ట్ షీ వాజ్ అండ్ వెరీ గుడ్ స్పోర్ట్ ఆల్సో ఐ రియలీ ఓ టు హర్ విష్ణు గారు దట్స్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు నాన్నగారికి ఆయన కథ పరంగా వెళ్ళారు కానీ ఆయనకి బాగా చేశారా అది సిచ్యువేషన్ వల్ల మేము అందరం తీసుకుని ఎన్నుకున్న దారి తప్పైంది సినిమాలో సో చూసే వాళ్ళకి కనిపించినప్పుడు మనకి మన మనం చేసిన తప్పు ఇంకెవరికో దెబ్బ తగులుతుంది అది మనకు కనిపించినంత వరకు వీఆర్ హ్యాపీ తెలిసి తప్పు వాళ్ళకి దెబ్బ తగులుతుంది అని మనం చూసామంటే చెయ్యం హ్యూమన్ నైజం నాన్నగారు వాజ్ ఓకే మా అందరికన్నా ఫస్ట్ అమ్మ చాలా బాగుంది విష్ణు నువ్వు బాగా చేసావు అని అమ్మ ఫీల్ అమ్మ ఇదైంది డాడ్ వాజ్ ఓకే అఫ్ కోర్స్ అలా క్లోజ్ ఫ్యామిలీ శ్రీను వైట్ల గారు చూశారు నాన్న అది నువ్వు విలంగా చేసానంటే అది అన్నారు సో యూనో ఇట్ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఒక్కొక్కరి దగ్గర గాడ్ చేయడం సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ వాళ్ళం దొరికారు కానీ ఏమయ్యారు ఎలా దొరికారు ఏ పరిస్థితుల్లో దొరికారు ఆ డబ్బు అది దాని బ్యాక్ స్టోరీ అంతా ఉంది సో అఫ్కోర్స్ ఇట్స్ కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం ఒక కథ రాసేటప్పుడు దే వేర్ లిబర్టీస్ ఆ లిబర్టీస్ తీసుకొని ఇట్ వాజ్ అ బేసిక్ ఐడియా పికప్ చేసి వీటిద్ద ఎస్ ఎస్ చాలా స్కామ్స్ ఉన్నాయి కదండి మన ఇండియాలో చాలా ఐటీ స్కామ్స్ చూసాము సత్యం కొన్ని పేర్లు ఉన్నాయి వాటి గురించి ఏమన్నా రీసెర్చ్ చేశారా లేకపోతే రెఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా సి ఏమైందంటే దీనికి ముందు అన్ఫార్చునేట్లీ దీనికి ముందు స్కామ్ అంటే ఓన్లీ మనం ఆఫ్రికన్ నైజీరియన్ స్కాము లేకపోతే నైజీరియన్ ప్రింట్ స్కాము అలాంటి ఆఫ్రికా నుంచి ఒరిజినేట్ అయ్యేటివి ఇలాంటి ఫోన్లు వచ్చేది ఈమెయిల్ వచ్చే ఫిషింగ్ స్కామ్స్ అంటారు దాన్ని అది ఓన్లీ ఇక్కడ ఒరిజినేట్ అయ్యేది ఆఫ్రికా నుంచి అన్ఫార్చునేట్లీ We Indians are becoming the capital of IT scam. ఎంతో మందికి ఇప్పుడు మీకు ఫోన్లో వచ్చి మీరు మీ యూటీఆర్ నెంబర్ ఇవ్వండి లేకపోతే మీ ఆధార్ కార్డు నెంబర్ లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది మీరు బ్యాలెన్స్ పే చేయాలి అది ఇదని చాలామందికి అకౌంట్స్లో నుంచి 75,000 లక్ష రూపాయలు అలాగే వెళ్ళిపోతుంది దిస్ స్కామ్ ద లోవెస్ట్ స్కామ్ వీళ్ళు చేసింది వచ్చి $300 ద హయ్యెస్ట్ వాజ్ $80,000 ఒకరి దగ్గర పోయింది సో అలాగా ద స్కామ్ వాజ్ కొన్ని వేల మంది దగ్గర చేశారు ఈ స్కామ్ కాజల్ ఫస్ట్ ఎప్పుడు సిస్టర్గా మీ బ్రదర్గా చేయడం డిసైడ్ చేసి మేము అందరం దిగేసిన తర్వాత ఐ హ్యాడ్ టు లూజ్ వెయిట్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఆమె పక్కన ఎలా ఉన్నా అక్క అంటే ఎవరు నంబర్ అని చెప్పి 1 week షూటింగ్ మానేసి దీన్ని వీ హ్యాడ్ టు క్రాష్ డైట్లు అవి ఇవి చేసుకుంటూ ఉన్నాం కానీ ఎంత నిలబడినా ఇదిగా ఉన్నా సో హూ ఇస్ అ కాప్ టఫ్ కాప్ ఎవరు చేయగలనుకున్నప్పుడు నాకు సునీల్ శెట్టి గారు అనిపించింది అండ్ ఇట్ విల్ బీ డిఫరెంట్ ఇట్ విల్ బీ టఫ్ ఇంకా ఆయన స్క్రీన్ పైన కనిపించినప్పుడు ఇతను టఫ్ అని చెప్పాల్సిన అవసరం లేదు సో అక్కడే కన్వే అయిపోయింది సో ఆయన్ని ఎన్నుకొని ఆయనకి కథ తెలుసు ఎందుకంటే బాంబేలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ స్కామ్ గురించి మహారాష్ట్ర నార్త్ అంతా సో దే వర్ బాగా రిలేట్ అయ్యాడు ఆయన మీరు ఎలా చేయగలిగారు ఎంత బెట్ ఎప్పుడో ఒకసారి యు నీడ్ టు టేక్ రిస్క్ ఏ సినిమా అయినా ప్రతి నిర్మాతకి రిస్కే ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఇస్ నాట్ టేకింగ్ ఎ రిస్క్ సో ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటాను సో ఐ హ్యాడ్ టు డూ ఇట్ అండ్ ఐమ్ టెలింగ్ యూ ఈరోజు నాకు అంత మార్కెట్ లేదు బట్ హూ నోస్ నాకు ఒక విధంగా నాకు ఆ హాలీవుడ్ వర్షన్ ఒక పక్కన ఉంది కాబట్టి ఆ ధైర్యంతో దిగుతున్నాం మనం అండ్ ఎస్ అదొక్కటే సరిపోదు ఎందుకంటే అక్కడ కూడా నా మార్కెటే ఉంది అక్కడ ఐ మీన్ ఐ మీన్ న్యూ కమర్ దేర్
బట్ వీఆర్ పెగ్గింగ్ ఆల్ హోప్స్ అండ్ ద బెట్టింగ్ ఆన్ మోసగాళ్ళు రిలీజ్. సారీ, అంటే ఒరిజినల్గా స్టార్ట్ చేసింది ఒక ఇంగ్లీష్ సినిమా స్టార్ట్ చేయాలి నేను. ఎందుకంటే నేను ఈడో రకం ఆడో రకం చేసేటప్పుడు నాకు సోషల్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం, సూపర్ హీరో ఫిలిమ్స్ అవన్నీ. సో అప్పుడు ఒక చిన్న ఆఫీస్ అక్కడ ఫ్రెండ్స్తో ఓపెన్ చేసి అక్కడ సూపర్ హీరో సిరీస్ రెడీ చేసిన, దట్స్ లేటర్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్లో దాని గురించి ఇంకా డీటెయిల్స్ ఇస్తాం. సో దట్స్ వాట్ లాస్ట్ 4 ఇయర్స్గా నేను చేసిన కష్టం అంతా ఏం ప్రిపేర్ అయ్యామో ఐల్ బీ టెలింగ్ ఇన్ ఆగస్ట్ సెప్టెంబర్. సో అలా చేసేటప్పుడు ఈ ఐడియా వచ్చింది, సరే మనం ప్రొడ్యూస్ చేద్దాం, ఇది ఇంగ్లీష్లో ప్రొడ్యూస్ చేద్దాం, ఇది అమెరికాలో జరిగింది కదా, ఇండియాలో జరిగింది, అమెరికాలో జరిగింది, సో రెండు కంట్రీస్ కథ కదా, సో లెట్స్ డూ ఇట్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అది అలా 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 స్టార్ట్ అయ్యి ముందు ఒక 15 కోట్లు అనుకున్నాం, 20 కోట్లు అనుకున్నాం, అన్నది 50 కోట్లు అయిపోయింది. ఇది మీ హాలీవుడ్ ఎంట్రీకి పెట్టుబడి అనుకోవచ్చా? పెట్టుబడి పెట్టేంత డబ్బు నా దగ్గర ఈరోజు అంత లేదు. ఏ ముందు సినిమాలో పోయే కదా, ఆ ముందు సంపాదించుకోవాలి కదా. సి ఆ పాన్ ఇండియా మార్కెట్ ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం. బట్ ఈ కరోనా ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అనేది ఇంకొక 10 రోజులు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ షట్ డౌన్ చేస్తాం అది ఇది అంటున్నారు. నన్ను అడిగారంటే ఈ సంవత్సరం ఎండ్ దాకా వీ ఆల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, మాస్క్లు వేసుకొని అందరికీ వ్యాక్సినేషన్ వచ్చేసరికి ఇయర్ ఎండ్ దాకా అవుతుంది. సో సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని మనం మన లైఫ్ కంటిన్యూ చేయాలి. అంతేగాని ఇప్పుడు నాకు అర్థం కానీ ఏంటంటే మేబీ ఐఎమ్ రాంగ్, ఐ మైట్ బీ రాంగ్, ఏప్రిల్కి మేకి లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. మందులేం రాలేదు, వైరస్ వీక్ అవ్వలేదు. అప్పుడు ఇళ్లలో కూర్చొని మనకి ఏమీ, మొత్తం ఎకానమీ మొత్తం డాష్ అయిపోయింది. ఇప్పుడు మనం అందరం ఇలా తిరిగి ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం, అదే లాస్ట్ ఇయర్ పెట్టేసుకుని ఉంటే సరిపోయి ఉండేది. బట్ ఐ గెస్ నీజక్ రియాక్షన్. సో ఈ ఇది ఎంతవరకు ఇబ్బంది పడుతుంది అనేది మనకి ఇంకొక 1 వీక్ తెలుస్తుంది. ఎస్, కొన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాయి అండ్ ఐ బిలీవ్ అది ఓన్లీ కంటెంట్ వల్లే బాగా చేస్తున్నాయి. కొంతమంది అన్నారు పేర్లు తీన సినిమాల పేర్లు, బట్ ఒక సినిమా ఎక్స్ట్రాడినరీగా చేసింది ఇప్పుడు అండ్ ఐ పర్సనలీ లైక్ ద ఫిలిం. సో డిస్ట్రిబ్యూటర్స్ అడిగినప్పుడు ఏంటి ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసింది, అంత బాగుంది ఆ సినిమా అని అడిగాను చూడకముందు. అబ్బా సినిమా ఏం లేదు అన్న, అయితే అంత కలెక్ట్ చేస్తుంది కదా అని అడిగా. అంటే జనాలకి ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసి బయటకు వచ్చేసి సినిమాలు చూస్తున్నారు, దాంతో సహా ఇంకో సినిమా రిలీజ్ అయినారు ఎందుకు ఆడలేదన్న, దానికి ఆన్సర్ లేదు. సో కంటెంట్ బాగుంటే 100% జనాలు వెళ్ళి చూస్తారా నమ్మకం నాకుంది. సో దా వీఆర్ హోపింగ్ ద బెస్ట్ ఫర్ మోసగాళ్ళు ఉంద. మిగతా భాషల్ని నేను ట్రాక్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గారిది మాస్టర్ సినిమా రిలీజ్ అయింది, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్కి రావట్ల సరిగా. ఈ కలెక్షన్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ ద యంగ్స్టర్స్ వస్తున్నాయి. మీరు చూస్తే విజయ్ గారి సినిమాకి పండక్కి పిల్లలతో సహా థియేటర్లు తీసుకెళ్లారు. సో అక్కడ ఉంది, అక్కడ కంటెంట్ ఎక్కువ లేదు. ఇక్కడ ధైర్యం చేసి మేము అందరం రిలీజ్ చేస్తున్నాం 1 by 1, 1 by 1. వారానికి 3-4 సినిమాలు ఉన్నాయి. సో మనం ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాం. మిగతా భాషల్లో వాళ్ళు వెళ్దామా వద్దా అని ముందు వెనక ఆలోచిస్తున్నారు, ధైర్యం చేసి. మలయాళంలో మోహన్ లాల్ గారి సినిమా రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్ డిసెంబర్కి, అంతా ఇట్ డిడ్ బై క్వైట్ వెల్. సో ఆఫ్టర్ సార్, మీ భర్త కన్నప్ప ఎంతవరకు వచ్చింది? గుడ్ క్వశ్చన్. అది కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్, ఇట్ టేక్స్ లాంగర్ దెన్ యూజువల్. ఈ సినిమా కొట్టిన తర్వాత దాని గురించి ఆగస్ట్ సెప్టెంబర్ అన్నాను కదా, ఐ అనౌన్స్ మోర్ ఆన్ దట్ టైమ్. ఆనెస్ట్గా నేను అక్టోబర్ నవంబర్గా అనుకున్నాను, ఎందుకంటే థియేటర్స్ ఇంకా ఓపెన్ చేయరు, ఏదో జరుగుతుంది, ఇంకా నేను ఈ వడ్డీలు కట్టలేను. నేను అది సినిమా ఒరిజినల్గా అయింది 45 కోట్లు, దానికి ఇప్పుడు వడ్డీలంతా ఇంకొక 5 కోట్లు అవుతుంది. సో ఈ వడ్డీలు కట్టాలి, ఇది చేయాలి అని బాధలు ఉన్నాయి. ఓటీటీకి ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఓటీటీ, అప్పుడు కరెక్ట్గా జనవరికి మాటలు జరుగుతున్నాయి,
మాకు ఒక రెండు ప్రముఖ ఓటీటీలకి మాటలు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళకి చూపించాలి, ఇంకా నెక్స్ట్ వీక్ చూపించాలి. మాకు ఎడిట్ అయిపోతుంది, ఫైనల్ వర్షన్ రెడీ అవుతుంది, పంపిస్తున్నాం. మాస్టర్ రిలీజ్ అయింది ఇక్కడ, మన దగ్గర కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అండ్ వీవర్ కాన్ఫిడెంట్, వీవర్ లైక్ ఇంకంతా ఇంక వదిలేసే వీల్ కమిట్. సో అప్పుడు జనవరి ఎండ్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆర్ఆర్ మిక్సింగ్ అంతా. ఇంకా ఫెబ్ దిగేసాం అనమాట, అంతా రెడీ చేసుకొని. సో మేము ఒక డేట్ అనుకున్నాం, ఆ డేట్కి రావాలని ప్రయత్నిస్తున్నాం.